మధ్యాహ్నం మూడు గంటలకు నిన్న ప్రశ్నించిన వారే మాయను గురించి ప్రశ్నిస్తూ స్వామి మనస్సుకు ఆభాసగా తోచే గుణ వికారాలన్నీ మాయన్న మాటే కదా ఆ వికారాలన్నీ తోసివేస్తే మాయ లేకుండా పోతుందా అన్నారు తాను వేరు ఈశ్వరుడు వేరు అనే భావం ఉన్నంతకాలం మాయ మాయగానే తోస్తుంది ఆ మాయను తోసిపుచ్చి తానే ఈశ్వరుడని తెలుసుకున్నప్పుడు మాయ తనకన్నా భిన్నం కాదని గ్రహిస్తాడు మాయ లేకుండా ఈశ్వరుడున్నాడు ఈశ్వరుడు లేక మాయ లేదు అన్నారు భగవాన్ అంటే అప్పుడు శుద్ధ మాయగా మారుతుందన్నమాట అంత అంతే కదా అన్నారా పృచ్చకులు అవును అలాగే చెప్పవలసి వస్తుంది తానొకడుంటే కదా ఈశ్వరుని తెలుసుకోవటం మాయ లేక తాను లేడు తానెవరో తెలుసుకుంటే మాయ దోషాలు తనకంటావు అనుకోండి ఏమన్నా అనుకోండి ఉన్న సమాచారం అది అన్నారు భగవాన్ మరొకరు అందుకుని జీవుడు మాయా దోషాలైన కించిత్ జ్ఞత్వాది గుణాలు కలవాడని ఈశ్వరుడు సర్వజ్ఞత్వాది గుణాలతో ఉంటాడని ఆ కించిత్ జ్ఞత్వాది గుణాలు పోగొట్టుకుంటే జీవ సర్వైక్యం కలుగుతుందని అంటారే ఆ ఈశ్వరుడి సర్వజ్ఞత్వాది గుణాలు మాత్రం పోవద్దా అవి మాత్రం మాయ కథ అన్నారు అదా సందేహం ముందు ఈ కించిత్ జ్ఞత్వాది గుణాలు పోగొట్టుకోండి తర్వాత సర్వజ్ఞత్వాది గుణాలు గురించి యోచిద్దాం మీ జీవత్వాన్ని మీరు పోగొట్టుకుంటే చాలు ఈశ్వరుణ్ణి గురించి మీకేలా చింత ఆయన సంగతి ఆయనే చూసుకుంటాడు మనపాటి శక్తి సామర్థ్యాలు ఆయనకు లేవా ఏం ఆయనకు సర్వజ్ఞత్వాది గుణాలు ఉంటే మనకెందుకు పోతే మనకెందుకు మన సంగతి మనం చూసుకుంటే అదే పదివేలు అన్నారు భగవాన్ ఈ గుణాలు పోగొట్టుకోవటానికి తగిన సాధన నెరికించే గురువును వెతకాలి కదా ముందు అన్నారు ఈ గుణాలు పోగొట్టుకోవాలన్న తీవ్రత మనకు కలిగితే గురువు దొరకట ఏమి పోగొట్టుకోవాలన్న జిజ్ఞాస కలగాలి కలిగితే గురువే వెతుక్కుంటూ మన వద్దకు వస్తాడు కాకుంటే ఎలాగో తన వద్దకు రప్పించుకుంటాడు ఆ గురువు మన్నెప్పుడు ఒక కంట కనిపెట్టే ఉంటాడు ఈశ్వరుడే గురువును మనకు చూపుతాడు తన బిడ్డల క్షేమం తండ్రి కంటే విచారించేవారెవరు ఆయన సదా మన చుట్టూ ఆవరించే ఉన్నాడు పక్షి రెక్కలతో గుడ్డును పొదిగి రక్షించినట్లు రక్షిస్తాడు అయితే మనం హృదయపూర్వకంగా నమ్మాలి అన్నారు భగవాన్ లోగడ వయస్థురాలైన శంకరమ్మనే భక్తురాలు ఇలాంటి మాటలన్నీ విని స్వామి సాధనకు గురుపదేశం అవసరం ఉన్నట్టున్నదే అని సమయం చూసి చల్లగా అడిగింది ఓహో అలాగా సదా ఉపదేశం జరుగుతూనే ఉంది కావాల్సిన వారు గ్రహింపవచ్చునే అన్నారు భగవాన్ గ్రహించేటట్టు భగవాన్ అనుగ్రహించాలని ప్రార్థిస్తున్న అందామె ఉన్న అనుగ్రహం ఉండనే ఉంది అన్నారు భగవాన్ ఓం నమో భగవతే రమణాయ